नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट नु आरेंज जाबितालो अमेरिका चेर्चिंदी विवरालेकि वेलिते यूएस स्टेट डिपार्टमेंट ताजा निवेदिक प्रकारं मानव अक्रम रवाणानु एदुर्कोवडं कुवैट लो इप्पटिकी निगा उंदनि चेप्पेसी मानव अक्रम रवाणानु निरोधिंचे निवेदिकलो कुवैट नु आरेंज जाबितालो चेर्चिनट्लु यूएस स्टेट डिपार्टमेंट ताजा निवेदिक तेलिपिंदी अलागे इदी रेंडव कैटगरी की चेंदिनदनि चेप्पेसी अलागे मूडव कैटगरी रेड जाबितालो चेरिस्ते कुवैट लो दारुणमैन परिस्थितुलु उन्नायनि चेप्पी अर्थं चेसुकोवाल्सि उंटुंदी मानव अक्रम रवाणानु कुवैट लो तोलगिंचेंदुकु अवसरमैन कनीस प्रमाणालनु कुवैट अंदुकोलेदनि चेप्पेसी मरी मुख्यंगा मनं चूसुकुंटे कुवैट लो उन्न दादापु 30 लक्षल मंदि प्रवासुलु कफील व्यवस्थतो इब्बंदी पड़ुतू उन्नारनि चेप्पी कफील व्यवस्थनु संस्करिंचेंदुकु కొత్త చర్యలను కువైట్ తీసుకోలేదు. కఫీల్ వ్యవస్థ వల్ల ప్రవాసులు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నా సరే కువైట్ ప్రభుత్వం కఫీల్ వ్యవస్థ గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదని చెప్పి ఆ వ్యవస్థలో ఇప్పటివరకు ఎటువంటి మార్పులు లేవని చెప్పేసి స్పష్టం చేసింది. ముఖ్యంగా మనం చూసుకుంటే కువైట్ లో ఉన్న ప్రవాస మహిళలు ఎవరైతే ఉన్నారో కొత్తగా వచ్చిన వారు గాని పాతగా ఉన్న వారు గాని మానవ అక్రమ రవాణా గురవుతూ ఉన్నారు. కువైట్ లో ఉన్న వ్యభిచార గృహాలకు వారిని అమ్మివేస్తూ ఉన్నారు అని చెప్పి అలాగే అమెరికా విజ్ఞప్తులు ఎన్నిసార్లు చేసినా సరే కువైట్ పట్టించుకోవడం లేదని చెప్పి ఇలాగానే చేరిస్తే వారిని రెడ్ జాబితాలో చేరుస్తామని చెప్పేసి యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది. అలాగే కువైట్ లో కఫీల్ వ్యవస్థ ఏదైతే ఉందో కువైట్ లో ఉన్న ప్రతి ప్రవాసుడు కఫీల్ వ్యవస్థతో ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అలాగే ఒక కఫీల్ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ యొక్క కఫీల్ వ్యవస్థలో సంస్కరణ తీసుకురావాలని చెప్పి ఎన్నిసార్లు చెబుతూ ఉన్నా ఎన్ని నివేదికలు విడుదలవుతూ ఉన్నా సరే కువైట్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది. మరి ఒక తాజా నివేదికపైన కువైట్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూద్దామన్నా కఫీల్ వ్యవస్థలో మార్పులు తీసుకొని రావాలంటే ఎటువంటి మార్పులు చేయాలని చెప్పేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్.